ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటది చెప్తాను. గంగరాజు గారు కాల్ చేస్తున్నారేంటి? కొంపతీసి నాలాగే గుళ్ళో విరాజనీ సాధనాన్ని చూశారా? చూద్దాం ఏం చెప్తారు. హలో. హలో చెల్లమ్మా. చెప్పండి. నా సహనానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, కానీ అల్లుడు గారు నా సహనాన్ని బాగా పరీక్షిస్తున్నారు. ఏమైందన్నయ్య అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగిందంటావేంటమ్మా? అల్లుడు గారు ఈరోజు ఏం చేయబోతున్నారో తెలుసా? ఆ సాధన పుట్టినరోజుని చాలా గ్రాండ్ గా చేస్తాడంట. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏమా లైన్లో ఉన్నావా? ఉన్నాను. మీ మాట మీదున్న గౌరవంతోనే ఇప్పటి వరకు అల్లుడు గారిని ఏమీ అడగకుండా ఉన్నాను. నా కూతురుతో నిశ్చితార్థం చేసుకుని నా తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అది తప్పు కాదా? కేవలం మీకోసమే నేను మౌనంగా ఉన్నాను. సాధన ఒక్కతే కాదు, తన కుటుంబం మొత్తం అల్లుడు గారిని వల్లో వేసుకున్నారు. చూడమ్మా, మీరు ఆ బర్త్డే ఫంక్షన్ని ఆపకపోతే సాధన తన కుటుంబం మొత్తం మీ సామ్రాజ్యాన్ని దోచుకుంటుంది. జాగ్రత్త. ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఎన్ని నాటకాలు చేస్తున్నారో తెలుసా? వాళ్ళ స్పీడ్ చూస్తుంటే మీ అబ్బాయికి ఆ సాధనకి పెళ్లి జరిగేలా ఉంది. అదే జరిగితే కొడుకు దూరమయ్యాడని మీరు, నా కూతురు జీవితం నాశనమైందని నేను ఏడుస్తూ కూర్చోడం తప్ప ఏమీ చేయలేం. నేను చెప్పింది వినిపిస్తుందా అమ్మా? వినిపిస్తుందన్నయ్య. మరి మీరేం ఆలోచించారు? సాధన బర్త్డే గ్రాండ్ గా జరుపుకోవాలనుకుంటుంది కదా, జరుపుకోనివ్వండి.